మటుకు ఫేవరింగ్ ఏంటంటే కాంగ్రెస్ చాలా బలపడుతుంది ఏపీలో ఏపీలో కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దాని ఇంపాక్ట్ అన్ని స్టేట్స్ లోనూ ఉంటుంది ఆబ్వియస్లీ ఇప్పుడు బీజేపీకి 1% 2% ఉంది కదా బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు అనుకున్న స్టేజ్ కడి నుంచి ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలుచుకుని అసోసియేట్ ఉంటే బాగుంటుంది కదా అని ఉంటుంది ఎందుకంటే ప్రతి స్టేట్ సెంట్రల్లో గెలిచే పార్టీతో అసోసియేట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ ది ఒకే ఒక బ్రీడ్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ సో ఎంత కాంగ్రెస్ డెవలప్ అవుతా ఉంటే వైఎస్ఆర్సీపీకి తెలియకుండా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంత ఫెచ్ అవుతూ ఉంటుంది బీజేపీ యొక్క ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్లీ వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఏముందో వైఎస్ఆర్సీపీ బీజేపీతో అసోసియేట్ అయినా లేదా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంతకుముందు వరకు బట్ డైరెక్ట్గా వచ్చి నేను బీజేపీతో అసోసియేట్ అవుతున్నాను బీజేపీ చేసేది రైటే బీజేపీతో పార్టీతో మనం కలిసి ఉంటాం అని ఓపెన్ స్టేట్మెంట్ కానీ ఓపెన్గా వెళ్ళారు ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి ఓట్ బ్యాంకింగ్ బట్ అట్ ది కమ్స్ టు కాంగ్రెస్ తనకు ఒక ఫేవర్ ఉంటుంది ఎందుకంటే ప్యారలల్ ఓట్ బ్యాంకింగ్ రెండు భావజాలం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ సో అది ఎంత అడ్వాంటేజ్ అయితే అంత వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుతుంది సో అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మన డెవలప్మెంట్ బాగుంటే వీళ్ళకి ఫెచ్ అవుతుంది లేదు ఓన్లీ బీజేపీ తోనే అవుతుందంటే నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యారలల్ గా చూసినప్పటికీ కూడా ఏపీ విషయానికి వస్తే దెర్ ఇస్ వెరీ సపరేట్ సినారియో అండి కాంగ్రెస్ పార్టీ విషయంలో అక్కడ ఒక అన్యాయం చేసింది మాకు ద్రోహం చేసిన పార్టీగా ఆ పార్టీ పైన ముద్ర ఉంది అది ఎంతవరకు చెరిపేయచ్చు చెరిపేసుకుంటుంది ఆ పార్టీ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది సో అక్కడ గ్రో అనేది కాంగ్రెస్ యొక్క గ్రో అనేది కనిపిస్తుంది అంటారా ఏపీలో ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు ధర్నాలు ఇప్పటికీ డిమాండ్ చేసే అనేక మేధావులు ఉన్నప్పుడు సో దీని గ్రోత్ ఎట్లా ఉంటుంది అంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది ఉంది బట్ ఇంకా ఈ 4 ఇయర్స్ లో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోగలరు ఎలా ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఒకప్పుడు స్టేటే కదా సో ఎంత కన్వర్ట్ చేసుకుంటారు అనేది ఇప్పటి నుంచి తీసుకున్న డిసిషన్ బట్టి ఆధారపడుతుంది అంటున్నాను ఇప్పటికైతే మామూలుగా కాంగ్రెస్కి ఓట్ బ్యాంకింగ్ ఓ ఇక్కడ ఏపీ వరకు పెరిగిపోయింది అద్భుతంగా ఉందని ఏలేదు బట్ నేను ఏంటంటే నేషనల్ వైడ్ నుంచి ఇంపాక్ట్ వస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది అనేది సో దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది అంటున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీల కూటమి ఇది ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదండి కూటమి ప్రస్తుతానికి కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు ఎందుకు అని అంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అవి ఉంటాయి మేడం ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనం ఇష్యూస్ ఉన్నట్టు అబ్బియస్గా ఇది 2 పార్టీలు 2 డిఫరెంట్ భావజాలు ఉంటాయి 2 వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు చంద్రబాబు గారే ఉండాలి తర్వాత లోకేష్ గారే ఉండాలి ముందుకెళ్ళాలనుకుంటారు జనసేన కార్యకర్తలు ఈ రోజు కాబట్టి రేపైనా మా వాడు సీఎం అవ్వాలి గెలవాలి ముందుకెళ్ళాలనుకుంటారు సో అబ్బియస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి అబ్బియస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు ఇక్కడ బొమ్మ తీసేశారు మా వాడి దగ్గర ఏవో ఉంటాయి బట్ వీటన్నింటినీ కలపని ముందు మాట్లాడుకుంటే రోజు రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు ఉండదు ఓకే బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి బాలనేని గారు జాయిన్ అవ్వటం ఉదయ్ భాన్ గారు జాయిన్ అవ్వటం వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని పెట్టి జాయిన్ అవుతారండి ఇంతకుముందు బాలినేని గారు కూడా ఇప్పుడు అంతకుముందు టీడీపీ గారు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చిండొచ్చు లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా గెలిచున్నారు కదా మన నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుందని లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటా ఉంటారు ఎనీ ఎమ్మెల్యే బట్ ఈ జాయింట్స్ అనేవి ఈ 2 పార్టీస్ మధ్య ఏమి క్లాషెస్ కి దారితీయదా మోర్ అంటే ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద పార్టీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటండి ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ అందుకే మీకు మీకు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీ ఇండివిజువల్ మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి మీకు ఆయనకు ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపు పొద్దున్న నా పార్టీ బలోపేతం చేసుకోవాలని 2 పార్టీలకి ఉంటుంది 2 పార్టీ లీడర్లకి ఉంటుంది సో ప్యారల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా 2 పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు
ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా చాలా మంచి లీడర్స్ సీనియర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న లీడర్స్ ని వైసీపీ పోగొట్టుకుంది అది ఎంతవరకు కారణం అనేది ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ బాలనేని లాంటి సీనియర్ లీడర్స్ ఇప్పటికి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు వాట్ ఇస్ వైసీపీ ఫ్యూచర్ అండి వైఎస్ఆర్సీపీ భవితవ్యం అంటే ఇంతమంది 11 వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఓడిపోయినా సీనియర్స్ ఇప్పుడు బొత్స గారు అవ్వచ్చు పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు విజయసాయి రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు సో ఎలా ఉండబోతుందంట ఫ్యూచర్ ఆ పార్టీ భవిష్యత్తు అంటే ఎనీ పార్టీ నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఎనీ పార్టీలో లీడర్స్ పోతుంటారు ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పుడు లేదా ప్రజారాజ్యం నుంచి చాలా మంది మూవ్ అయ్యి ఉంటారు పార్టీ మీరు స్ట్రక్చర్ అదే కాన్సెప్ట్ నిలబెట్టుకుని అదే ముందుకెళ్తూ ఉంటే లీడర్స్ వస్తుంటారు పోతుంటారు పార్టీలు ముందుకెళ్తూనే ఉంటాయి బట్ మీరు అదే కాన్సెప్ట్ని ఆ కాన్ఫిడెన్స్ని పీపుల్లో బిలీవ్ చేసేటట్టు ఉండగలిగితే టైం కొంచెం గడిచిన తర్వాత మీకు మళ్ళీ జనాలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది మీరు అసలు బిలీఫ్ సిస్టమే కోల్పోయారు అనుకోండి లీడర్స్ మొత్తం 175 మంది యాజ్ ఈజీగా ఉన్నా కానీ ఏం గెలవలేవు మీ సలహా ఏంటి ఎవరికండి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది 11 సీట్లే వచ్చాయి అయినా ప్రతిపక్షంలో కూర్చున్నారు ప్రతిపక్ష హోదానే లేదు అని చెప్పి మాట్లాడేవాళ్ళు మీరు ఒక కేకే కన్సల్టెన్సీ నుంచి అస సీఈఓగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు వెళ్ళాలి వెళ్తాం అనుకునే లీడర్స్ కావచ్చు వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం బట్టి ఆబ్వియస్గా మేము ఇదే టెక్నికల్గా మేము ఇదే వాళ్ళ దగ్గర మనం చార్జ్ చేసి తీసుకొని అక్కడ వర్క్ చేసి సర్వే చేసి ఏది కరెక్ట్ ఉంటుంది బాగుంటుంది ఏది గెలిస్తే బాగుంటుంది అని చెప్తుంటాం బట్ మీరు జనరలైజ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఇమీడియట్గా చెప్పలేదు కొంతమంది ఏంటంటే అండి నేను మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలి అనేది వస్తుంటారు ఈ పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా గెలవాలి నేను గెలిస్తే చాలు ఏ పార్టీ అయినా పర్లేదు అది చెప్పండి అంటుంటారు సో ఓవరాల్గా మీకు ఎక్కడైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజల పర్స్పెక్టివ్లో మీరు వర్క్ చేస్తున్న రెడీగా ఉందా లేదా ఫ్యూచర్లో నాకు ఇక్కడ అవకాశం ఉంది అనుకుంటే జగన్ గారు ఏం చేస్తే ప్రతిపక్షంలో ఇంకా బెటర్ గా వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు వీళ్ళు సిట్టింగ్ అయినా అపోజిషన్ ఒకటే దీంట్లో ఏం పెద్ద ప్రిన్సిపల్లో ఏం తేడా లేదు దీంట్లో మనం చెప్పేది గ్రౌండ్ రియాలిటీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ప్రజలకు ఎక్కడెక్కడ మద్దతు కావాలి ఏ వర్గాలకు నేను నిలబడాలి ఈ అన్ని వర్గాల్లో నేను నాయకుడిగా నేను నిలబడాలి నేను కాదు నా నేను లీడర్స్ కాదు లీడర్ ఎప్పుడు ఇంకా గొప్ప లీడర్ అవుతా అంటే మీరు ఎంతోమంది లీడర్స్ని రకరకాల సెక్షన్స్లో తయారు చేసినప్పుడు గొప్ప లీడర్ అవుతారు అది ప్రతి ఇప్పుడు నేను రిక్రూట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నాను ప్రతి ఇంటర్వ్యూలో నేను చూసుకునేది ఏంటి అంశం ఏంటంటే నాకంటే ఈ ఇతనికి లేదా అమ్మాయికి ఎక్కువ టాలెంట్ టెక్నికల్గా ఈ విషయంలో ఉందా లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉందా అని చూసుకుని లీడర్ అవుతాడు నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండకూడదు నేనే లీడర్ ఉండాలి అనేది కంటే కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అంశంలో నాకంటే వాక్చాతుర్యంలో కానీ మాట్లాడే విషయంలో కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడే పర్సన్స్ కానీ అంటే అపోజిషన్ కూడా చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నాడు చాలా రైట్ ఇతను ఓన్లీ అరిచేసి ఏదో తిట్టేసినట్టు కాకుండా అలాగా టెక్నికల్గా సబ్జెక్ట్ ఉండే లీడర్స్ని మీరు డెవలప్ చేయగలిగితే ఈ ఉన్న 4-5 సంవత్సరాల్లో మీరు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో లేదా మీరు ముందుకు రావడానికో తేడా ఉంటుంది కానీ ఇదే పద్ధతిలో వెళ్తే ఇదే లైన్లో వెళ్తా ఉంటే మళ్ళీ మళ్ళీ మీకు కష్టమే ఓకే ఓకే ఈ 2 తెలుగు స్టేట్స్లో ప్రాంతీయ పార్టీలకు ఎంతో కొంత కోర్ ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకొని సస్టైన్ చేస్తున్న పార్టీస్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అగైన్ అక్కడ మళ్ళీ ప్రాంతీయ పార్టీ ఆఫ్కోర్స్ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీగానే ఎస్టాబ్లిష్ అయ్యారు టీడీపీ సో ఒక ప్రాంతీయ పార్టీ యొక్క ప్రభావము వాళ్ళ ఇంపాక్ట్స్ 2 స్టేట్స్లో ఇంతకాలం చూసిన ప్రజలు మతతత్వ రాజకీయాలని మతతత్వ పార్టీలను ఎంకరేజ్ చేస్తాయా కన్సిడర్ చేస్తాయా అంటే ఇప్పుడు నేను నేషనల్ వైడ్గా చెప్తున్నా కదండి మతానికి ఉన్న సంబంధించిన ఓట్ బ్యాంక్ అంటే ఇక్కడ ఎస్పెషల్లీ 2 తెలుగు స్టేట్స్ గురించి నేను మాట్లాడాను అంటే కంపేర్ టు నార్త్లో పోలిస్తే ఇప్పుడిప్పుడే సౌత్లో బీజేపీది కూడా ఇంకొంచెం ఉంది కంపేర్ చెప్తున్నా నార్త్లో ఎక్కువ బీజేపీ ఆల్రెడీ ఒక సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది బట్ సౌత్లో ఇప్పుడిప్పుడే అక్కడక్కడక్కడ ఆ టైప్ ఆఫ్ చిగురిస్తూ లేదా ఆ థాట్ ప్రాసెస్లో ఉండి మన ధర్మం అనేది ఆలోచిస్తున్నారు బట్ అది ఓట్ బ్యాంకింగ్ సరిపోదు గెలిచేదానికి అనుకుంటున్నాను ఒకసారి మీకు సెంట్రల్లో బీజేపీ తగ్గిపోతుంది అనుకోండి దాని ఇంపాక్ట్ మన స్టేట్లో కూడా పడుతుంది మొత్తం స్టేట్లో సెంట్రల్లో మనకు గవర్నమెంట్ మారుతుంది అనుకోండి అది మన స్టేట్కి వచ్చేసరికి కూడా మన ఇంపాక్ట్ పడుతుంది ఎప్పుడైతే మీకు బీజేపీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడిపోతుందో బీజేపీ మునిగిపోతుందో దాన్ని బీజేపీ ఆధారితంగా నిలబడిన పార్టీలు కూడా దాని ప్రభావం దాని ఎఫెక్ట్ ఎంతో కొంత తీసుకో తప్పదు ఓకే ఓకే ఇన్ ఫ్యూచర్ నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఎక్కువగా సీఎం అయ్యే అవకాశం ఉంది అని అంటారు నియర్ మీ అసంప్షన్ ఏంటి అది చెప్పలేము ఎందుకంటే అండి ఇది హైపోథెటికల్గా ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు ఆయన గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది 5 ఇయర్స్ ఇబ్బంది లేదు కదా బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆబ్వియస్లీ టీడీపీ బలంగా టీడీపీ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎట్లాగైనా సరే మా చంద్రబాబు గారు సీఎం ఉండాలి దాని తర్వాత లోకేష్ గారే వాళ్ళు కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యే వాళ్ళు ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఇంకా సీట్లు 21 నుంచి మేము 70 సీట్లు వెళ్ళాలని కోరుకుంటారు బట్
ఇద్దరు కూటమిగా వెళ్ళాలనుకుంటారా, సెపరేట్గా వెళ్ళాలనుకుంటారా? మీరు ఇందా చెప్పినట్టు టీడీపీ సెపరేట్, బీజేపీ అబ్వియస్గా బీజేపీ జనసేన వెళ్ళాలనుకుంటారా? ఈ దీనివల్ల ఇట్లా సెపరేట్ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుద్దా? ఎన్ ఫ్యాక్టర్ వేస్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కార్యకర్తలు ఎవరు లీడర్ అవ్వాలనుకుంటారు? మాది ఏంటంటే ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్గా ఏపీ మన సొంత స్టేట్ కాబట్టి ఈ డెవలప్మెంట్లో మనం కూడా ఎంతకైనా భాగస్వామ్యం అయితే ఇది బాగుంటే బాగుంటుంది కదా, మనకు ఒక స్వార్థం కూడా ఉంటుంది మంది కాబట్టి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు చెప్తానంటున్నారు. పిఠాపురం ప్రజలు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, గెలిపిమ్మన్నారు, అవకాశం ఇవ్వన్నారు, ఇచ్చేశారు అన్ని ఆయనకు కావాల్సిన 21కి 21 కైవసం చేసేసారు. సో టువర్డ్స్ పవన్ కళ్యాణ్ వాట్ ఈస్ ఏపీ పీపుల్స్? హై అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుందండి. ఆబ్వియస్గా అందరు ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ ఓట్లు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్గా మనం వేసిన పార్టీ గెలిచింది కాబట్టి ఒక హై ఉంటుంది. బట్ హై అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఆ లోకల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అడ్రస్ చేస్తూ మిగతా రోజుల్లో అది కాలువలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు కావచ్చు, లోకల్ కుటీర సంస్థలు కావచ్చు, అక్కడికి వెళ్ళే చిన్న చిన్న హాస్పిటల్స్ కావచ్చు, ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ హైకి తగ్గట్టు రెస్పాన్స్ ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ మీద అయితే చెప్పలేరా? అదేనండి, అది కంటిన్యూ చేయాలి కదా స్టార్టింగ్, ఇంకా కంటిన్యూ చేయగలిగితే దాన్ని ఉంటుంది. కానీ ఆ హై మటుకు ఉంటుంది అంటే మిగతా నియోజకవర్గాల్లో లేని హై పిఠాపురంలో ఉన్న వాళ్ళకి హై వస్తుంది. ఎందుకంటే మనం వేసిన గెలిచాడరా, మనం ఎంత